హాయ్ ఫ్రెండ్స్, జీవితంలో టైం వేస్ట్ చేసుకుంటున్నామని అనిపించినప్పుడు చాలా తప్పు చేశామనే భావన కలుగుతుంది. చేస్తున్న పని వదిలేసిరమ్మంటే సరే అని బయలుదేరతారు. మనం చేయాల్సిన పనేంటో తెలుసు, సిలబస్ ఎంతుందో తెలుసు, చేయాల్సిన పనుల లిస్ట్ చాంతాడంతా అని తెలుసు. అయినా సరే ఎంజాయ్ చేద్దామనే ఆలోచన చాలామందికి ఉంటుంది. అంతా అయ్యాక హాయిగా పడుకుని నిద్రపోదామనే ఆలోచన మొదలవుతుంది. వద్దు కాదు అని అనలేని మనస్తత్వం మనని అనేక అనర్థాలకు దారితీస్తుంది, జీవితాన్నే అస్తవ్యస్తం చేస్తుంది. చదువుకోవాలని తెలిసినా కూడా తిరగాలనే ఆలోచనను పక్కకు పెట్టలేరు. చదవకుండా తిరిగితే ఏమవుతుందో అందరికీ తెలుసు. అయినా సరే తిరిగేసి బయట ఎంజాయ్ చేసేసి ఆ తర్వాత అందరి కోసం టైం ఇచ్చేసి ఆ తర్వాత బాధపడుతూ కూర్చుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్దిమంది మాత్రమే టైం పెట్టలేనని ముఖం మీద చెప్తారు. నేను రాలేను, నేను చేయలేనని చెప్పేస్తారు. చాలామంది ఇలా చేయలేరు, చెప్పినవన్నీ చేస్తామని అంటారు, అన్నిటికీ తలాడిస్తారు. ఈ పరిస్థితికి భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఇతరుల కోసం సాయం చేద్దామనుకుని మీరు వెళ్తారు, వారి కోసం సాయం చేస్తారు, కానీ వాళ్ళు మాత్రం తమ అవసరం తీరిపోయాక మిమ్మల్ని వదిలేస్తారు. ఏదో అడిగాం, మీకు నచ్చి మీరు చేశారు, అది మీ తప్పు అని కూడా మిమ్మల్ని తప్పుపడతారు. ఇలాంటి స్థితిలో మనలో మనమే కుంగిపోతాం. ఏ మనిషి అయినా తన కోసం తాను జీవించాలి. మధ్యలో అనేక అవంతరాలు వస్తాయి. పెద్ద పెద్ద లక్ష్యాలతో రోజు మొదలవుతుంది. అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, చాలా చాలా అనుకుంటాం. ఇలా అనుకుని ఎన్ని రకాల ప్లాన్లు వేస్తామో, కానీ రోజులు గడిచే కొద్దీ పనులు తప్పించుకోవడానికి అనేక కారణాలు వెతుక్కుంటాం. ఆ పనులు చేయలేమని చెప్పలేరు, ఆ బలహీనతల్ని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉండరు. ప్రతిసారి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి బయట నుండే ఇతర వ్యక్తులే అవసరం లేదు. అనేకసార్లు మనకు మనమే మనకి పెద్ద శత్రువుగా అవుతాం. అలాంటి సమయంలో మన మనసుకి కూడా నో చెప్పడం తెలియాలి. దీనికి ఒక చిన్న చిట్కా ఉంది. ఒక్క క్షణం నో చెప్పేసి మనసు స్థిరంగా స్థిమితంగా ఉంచుకోండి. లేదంటే ఇతరుల సంతోషం కోసం మీరు టైం కేటాయించి బాధపడుతూ కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. అందుకే నో చెప్పడం నేర్చుకోవాలి. పనికిరాని విషయాలకు నో అని చెప్తేనే జీవితంలో ఏదో ఒకటి సాధించగలం, అనుకున్న లక్ష్యానికి చేరుకోగలం. మన నిర్ణయాల మీద మనం నిలబడగలిగితే జీవితంలో ఏదైనా సాధించగలం. అయితే మనకిక్కడ ఒక సమస్య ఎదురవుతుంది. ఎవరికైనా నో అని ఎలా చెప్పాలి అని, నో అని చెప్తే సంబంధాలు దెబ్బతింటాయేమో అనిపిస్తుంది. మనల్ని తప్పుగా అనుకుంటారేమో అని ఆలోచిస్తాం. కాదు అంటే మనకే నష్టమేమో అనిపిస్తుంది. అయితే అవునని చెప్పాలో కాదని చెప్పాలో ఆలోచించుకోవాల్సింది మీరే. మీరు గుర్తుంచుకోవాల్సిన వాస్తవాలివి. ప్రతి వాళ్ళు తమ ప్రయోజనం కోసమే పనిచేస్తారు. ఇతరులు మిమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు? నిజంగా మీరు అంత ముఖ్యమైనవారా? ఒకవేళ మీరు ముఖ్యమైనవారైతే ఇక దీవులెందుకు? అలాంటప్పుడు ఒంటరి అని బాధపడతారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ ప్రయోజనమే చూసుకుంటారు. వాళ్ళకంటూ ఒక లక్ష్యం ఉంది. నిన్ను పార్టీకి పిలిచారు అంటే మీరు వారి టైంపాస్ కోసం ఉపయోగపడుతున్నారని అర్థం. అలాగని అందరూ తమ స్వార్థం కోసమే మీతో స్నేహం చేస్తున్నారని అర్థం కాదు. అయితే కొద్ది మందితో దూరంగా ఉండడమే మీకు మంచిది. మీరు మీ టైం వేస్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? టైం వృధా చేసుకుని ఎందుకు పనికిరాని వాళ్ళగా తయారవుదామనుకుంటున్నారా? మీ జీవితాన్ని పాడు చేసుకోవాలనుకుంటే మీరు ఆలోచించే పనే లేదు. అటువైపే అడుగులు వేయండి. ఎవరు పిలిచినా వెళ్ళిపోండి. ఎందుకు పిలిచారు అని ఆలోచించకండి. బయటికి వెళ్లేందుకు అవకాశం దొరికితే చాలు, వెళ్ళిపోండి. అలా కాదు, మీ జీవితాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే మాత్రం నో అని చెప్పండి. థియేటర్లో కొత్త సినిమా వచ్చింది, వస్తే రానియండి, ఏం పర్లేదు. కొద్దిమందికి పదే పదే నో అని చెప్పడం బాగోదేమో అనిపిస్తుంది. అందుకని మీరేం చేస్తారంటే, ఈరోజు చేయాల్సిన పనులు పూర్తి చేయండి. అలా కాదని చేయాల్సిన పనిని పక్కకు పెట్టి సినిమా చూడ్డానికి ప్రాధాన్యత ఇస్తే జీవితంలో గొప్ప పేరు తెచ్చుకోవాలనే మీ ఆశ వదులుకోండి. ఎప్పుడు అవును ఎప్పుడు కాదు అని చెప్పాలో కూడా తెలియాలి. అలాంటి లక్ష్యాలేమీ లేనప్పుడు మీతో ఉన్నవారికి మీరు సరేనని చెప్పి వారితోనే ముందుకు సాగండి. మీ ప్రగతిని మీరే అడ్డుకోండి. ఎవరూ మిమ్మల్ని ఆపలేరు, అవసరం కూడా లేదు. అందుకే ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే నో అని చెప్పడం నేర్చుకోండి. సిగరెట్, మద్యం లాంటి వ్యసనాలకు బానిసయ్యే అవకాశం ఉన్న ప్రదేశాలకు నో అని చెప్పండి. అలాంటి ప్రదేశాలకు వెళ్ళకండి. మీ పని మీద మీరు గురి ఉంచుకోండి. మనం ఎలా ఉన్నా మనం కాదన్నా అవతల వారికి నష్టమేం రాదు. ఒకవేళ నష్టం అనుకున్నా అది కాసేపే ఉంటుంది, ఆ తర్వాత ఎవరూ పట్టించుకోరు. అది మీ జీవితాన్ని ప్రభావితం చేసే విషయం అని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ పని మీద ఆ ప్రభావం ఉంటుంది. అందుకే చాలా దూరదృష్టితో ఆలోచించండి. లేదంటే ఇతరులకు మీరు బానిసగా మారతారు. అందరికీ అన్నీ చేస్తామని చెప్తే తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. ఇతరుల కోసం అన్నీ చేస్తామని చెప్పినా ఆ తర్వాత జీవితంలో ఏం సాధించలేకపోతే మరింత బాధపడతారు. మీకు ప్రత్యేక విలువ గుర్తింపు లేనప్పుడు
వాళ్ల కోసం టైం కేటాయించడం కూడా వృధాని అని గుర్తు చేసుకోండి. అందుకే నో అని చెప్పడమే బెస్ట్. అలాగని అన్నిసార్లు అలా కాదు, టైం వేస్ట్ అనుకోకండి. అన్నిటికీ అందరికీ తలాడిస్తూ ఉండకండి. చాలాసార్లు నో అని చెప్పడమే చాలా ఉపయోగమనే విషయం మాత్రం మర్చిపోవద్దు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.